హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను పుస్తకాలు చదివి 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 సరే ఒక పుస్తకం రాశాను రచయిత అయ్యాను పాఠకుణ్ణి నేను రచయితనయ్యాను పాఠకుణ్ణో రచయితను అది ఏదో కానీ పుస్తకాలు చదివి చ సాహిత్యాన్ని కానీ ఏదైనా కానీ చదవాలనుకునే పుస్తకాల పిచ్చి ఉన్నాడు ఎవడైనా అదో ఇల్లు ఖాళీ చేయాలంటేనే ఇంత ఇల్లు ఖాళీ చేస్తుంటేనే ఇంత చెత్త ఇంత స్క్రాప్ ఉంది ఇల్లు ఖాళీ చేస్తుంటేనే ఇంత చెత్త ఇంత స్క్రాప్ ఉంది ఇల్లు ఖాళీ చేస్తుంటేనే ఇంత చెత్త ఉంది కుంపదీసి అది చచ్చిపోతే ఈ చెత్త అంతా ఎక్కడ పోతుంది ఒక కాగితాన్ని తీయాలన్నా అదో ఇంపార్టెంట్ కొన్ని కాగితాలు మళ్ళీ తీసి పెట్టుకుంటున్నాను ఒక కాగితం పోతుంటే మళ్ళీ ప్రాణం పోతుంది దాంట్లో ఏముందో ఇప్పుడు చూస్తున్నా ఆంధ్రజ్యోతిలో రావురు భరద్వాజ గురించి నేను రాసిన ఆర్టికల్ దొరికింది అది ఎక్కడుందో ఎక్కడుందో అనుకునేది ఈ చెత్త పడేసిన అనుకో దొరికేది కాదు ఇదండి ఇల్లు ఖాళీ చేస్తుంటేనే ఇంత ఇబ్బంది ఈ చెత్త వల్ల నేను ఒక్కరినే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఒక పిచ్చియా ఒక రోగమా మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇది ఇంకా దీంట్లో ఏమైపోలే అయిపోలే ఇంకా చాలా చెత్త తీశాను చాలా చెత్త చేశాను ఎంత స్క్రాప్ 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 సో కాబట్టి పుస్తకం చదవడం అనే అలవాటుని స్క్రాప్లో పడేసానండి చెత్త అలవాటు అండి ఇది చూడండి ఎంత చెత్తలో నేను పిచ్చోడలాగా ఎవడన్నా చూస్తే పిచ్చోడనుకుంటున్నాను మానసికంగా పిచ్చోడు ఎర్రైడు ఎవడో పిచ్చోడనుకుంటారు ఏం చేస్తాం రోగం ఇది రోగం 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 ఓకేనా ఫ్రెండ్స్ ఇల్లు కాలు చేస్తే ఇల్లు కాలు చేస్తూనే ఇంతకన్నా ఇంత నరకం ఉంటే ప్రాణం పోతే ఈ అంతా ఎక్కడికి పోతుంది ఎవరికి పోతుంది ఏమైపోతుంది దానికి ఆన్సర్ లేదండి ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా జ్ఞాపకాలలో ఈ ఈ ఈ షర్టు మా అమ్మ కుట్టించిన షర్టు ఇప్పటికీ బాగుంది నేను వాడలే వాడట్లేదు కానీ మా అమ్మ కుట్టించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాదు టూ థౌజండ్లో అంటే ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ షర్ట్ ఇది ఇది జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను మా ఊరిలో కుట్టిన చివరి షర్ట్ మా అమ్మ మా అమ్మ నా కోసం కుట్టించిన చివరి షర్ట్ నాకు తెలియకుండా మా అమ్మ కుట్టించింది ఉగాది పండుగకు మా ఊర్లోనే కుట్టించింది కొలతలు నాదేదో షర్ట్ తీసుకొని కుట్టించింది నేను వద్దంటే అన్న కూడా అది అంటే అంతకుముందు చాలా ఏళ్ళ నుంచి కూడా కుట్టించలేదు మా అమ్మ కుట్టించిన షర్ట్ ఇది 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 ఈ టీ షర్ట్ చాలా బాగుంటుంది రోజు కూడా వాడేటట్లుంటుంది ఇది మా మేనమామ నాకు మా మేనమామ గోవింద్ గారు వేరే షాపింగ్కి వెళ్ళాం వాళ్ళ కొడుకు టీషర్ట్ కా బట్ డ్రెస్ కోడ్ టైంలో నువ్వు తీసుకున్నా నువ్వే తీసుకో ఇది బాగుంటుంది నీకే బాగుంటుంది అని చెప్పాడు ఇప్పటికి చాలా బాగుంటుంది చెక్కు చెదరలేదు టీ షర్ట్ నా ఈ మొన్న షర్ట్లు కూడా పాడైపోయాయి కానీ చెక్కు చెదరలేదు ఒకసారి ఏదో నిప్పులు పోదో పడి కొంచెం కూడా కానీ ఈ జ్ఞాపకాలు ఇవన్నీ స్క్రాప్లు ఉంటాయండి స్క్రాప్ అంటే చెత్తనే కానీ దాంట్లో అమూల్యమైన వజ్రాలు ముత్యాల లాంటి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి కాబట్టి మోసుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందండి అది నా రోగం అండి ఓకే ఓకే Okay.